హాయ్ అండి, నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఊరుగల్లు అమ్మాయి. మా యానివర్సరీ వీడియోలో చూసారు కదా ఈ డెకరేషన్ని. ఈ డెకరేషన్ని చాలా మెంబర్స్ అడిగారు నన్ను, మీరే చేశారా అని. అవును, ఈ డెకరేషన్ని నేనే చేశాను, మా హస్బెండ్కి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం చేశాను. ఈ డెకరేషన్ని చేయాలంటే ఫస్ట్ ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను మా బెడ్రూమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డెకరేషన్కి బెడ్ అయినా దివాన్ సెట్ అయినా ఉంటే చాలా బాగా లుక్ అనిపిస్తుంది. అందుకోసమే నేను మా బెడ్ని చూస్ చేసుకున్నాను. ఈ కనోపీ వేయడం కోసం 2 శారీస్ని తీసుకున్నాను నేను. ఒకటి గ్రీన్ కలర్, ఇంకొకటి వైట్ కలర్ తీసుకున్నాను. ఆ 2 శారీస్ని కలిపి మధ్యలో పట్టుకోవాలి. ఆ రెండింటి మధ్యలో ఒక దారంతో కట్టే విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు వేస్తాను. ఇలా మన ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తోనే ఈ డెకరేషన్ని చేసుకోవచ్చు. బయట కొనాల్సిన అవసరం ఎక్కువగా ఉండదు. ఈ రబ్బర్ బ్యాండ్ కొంచెం స్ట్రాంగ్ తీసుకోవాలి, ఎందుకంటే బేస్ దీనిపైనే ఉంటుంది కాబట్టి. ఇలా స్ట్రాంగ్గా వేసుకోవాలి. ఈ బెడ్ బ్యాక్ సైడ్ వాల్ ప్లెయిన్గా ఉందని నేను ఒకటి గోల్డెన్ కర్టెన్ తీసుకున్నాను. అది బేకరీలో కూడా దొరుకుతుంది, కానీ ప్రైస్ చాలా ఎక్కువ చెప్తున్నారు. అందుకోసమే నేను స్టేషనరీ షాప్లో తీసుకున్నాను. బేకరీలో కంటే స్టేషనరీ షాప్లో చాలా తక్కువగా ఉంది. స్టేషనరీ షాప్లో తీసుకోవడం చాలా బెస్ట్. నేను బేకరీలో అడిగితే 200 చెప్పారు, స్టేషనరీ షాప్లో అడిగితే 100 రూపీస్ పడింది. సో అక్కడ తీసుకోవడం బెస్ట్, అందుకే అక్కడ తీసుకున్నాను. నేను వాల్కి స్టిక్ చేశాను, అప్పుడు వాల్కి కొంచెం లుక్ అనిపించింది. మనం ముందు తీసుకున్న 2 శారీస్ని బ్యాండ్ పెట్టాక ఇలా గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో నుండి ఒక దారంని తీసుకొని గట్టిగా కట్టాలి. మీరు ఏ దారమైనా తీసుకోవచ్చు, కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్న తీసుకోండి. నేను సుతిల్ దారంని తీసుకున్నాను. ఆ దారంని గట్టిగా కట్టిన తర్వాత ఇక్కడ ట్యూబ్లెట్ పట్టికి కట్టేశాను. ఇక్కడ పట్టి మాకు కన్వీనియంట్గా ఉంది, అందుకోసమే దాన్ని కట్టేశాను ఆ దారంని. తర్వాత ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. మధ్యలో ఉన్న గ్రీన్ శారీని ఫ్రిల్స్లా చేసి బెడ్ కిందకి టక్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ శారీ టక్ చేసుకోవడం అయిపోయాక వైట్ కలర్ శారీని కూడా అలాగే సేమ్ ఫ్రిల్స్ లాగా చేసి టక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఫ్రిల్లింగ్ లాగా పెడుతున్నాను. అది అయిపోయాక ఫ్రంట్ పార్ట్లో పట్టుకొని బెడ్ కిందకి టక్ చేయాలి. ఇది స్ట్రాంగ్ ఉంటేనే మనకు టెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో టక్ చేసుకున్నాక కెనోపీ ఇలా వస్తుంది. దానికి ఇంకా లుక్ రావడం కోసం నేను ఫెరీ లైట్స్ని కొన్నాను. ఈ ఫెరీ లైట్స్ 300 రూపీస్ పెట్టి తీసుకున్నాను. ఇవి బ్యాటరీస్తో వర్క్ చేస్తాయి. వీటిని లోపల నుండి అరేంజ్ చేసుకుంటే చాలా లుక్ వస్తుంది కెనోపీకి. లోపల వాటిని స్టాప్లర్తో పిన్ చేసి అరేంజ్ చేసుకున్నాను. ఫెరీ లైట్స్ పెట్టాక నేను గ్రీన్ శారీ మధ్యలో లవ్ అనే ఫాయిల్ బెలూన్ని తీసుకున్నాను. కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని దీన్ని కూడా స్టేషనరీ షాప్లో తీసుకున్నాను. ఇది 80 రూపీస్ పడింది. దీన్ని డబుల్ స్టిక్కింగ్ ప్లాస్టర్తో స్టిక్ చేశాను. చూడండి ఎంత లుక్ వచ్చిందో. ఇంకా కొంచెం లుక్ కోసం మనీ ప్లాంట్ లీవ్స్ని పైన హ్యాంగ్ చేశాను. నెక్స్ట్ ఇలా డబుల్ స్టిక్కింగ్ ప్లాస్టర్ని తీసుకొని లవ్ షేప్ బెలూన్స్ని వాల్కి స్టిక్ చేసుకున్నాను. తర్వాత కొన్ని బెలూన్స్ని ఇలా కింద పెట్టేశాను. చూడండి లుక్ ఎంత బాగుందో. ఇలా బెలూన్స్తో పాటు ఇంట్లో ఉండే లవ్ షేప్ పిల్లోస్ అయినా ఇంకా టెడ్డీ బేర్స్ అయినా
అలాంటి ఇంకేమన్నా ఉన్నా కూడా లోపల మంచి అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది ఈ కెనోపీకి. నేను లవ్ షేప్ పిల్లో ఇంకా టెడ్డీ బేర్ని అరేంజ్ చేశాను. చూసారు కదా ఈ డెకరేషన్ ఎంత ఈజీగా అయిపోయిందో, చూడడానికి చాలా లుక్గా ఉంది కదా. మా హస్బెండ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు ఈ డెకరేషన్ చేయడానికి ఒక 500 రూపీస్ ఖర్చు అయింది అంతే. మీరు కూడా బర్త్డేస్కైనా యానివర్సరీకైనా ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఈ డెకరేషన్ వీడియో మొత్తం చూసి ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ కెనోపీని లైట్స్ ఆఫ్ చేశాక చూస్తే చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది నాకు మాత్రం. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.